రెడ్డి నారాయణ కేర్ నుంచి వాళ్ళు ప్యాసింజర్ని పికప్ చేసుకుని వెళ్తున్నారన్న సమాచారం వచ్చింది. దాని మీద బస్సుని హెవీఎస్ పట్టుకొని ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో మా బస్సులోకి ఎక్కించి వాటిని ఎంబీఏ వాళ్ళకి కూడా ఇన్ఫామ్ చేసి ఆర్టీఏ వాళ్ళకి, ఆర్టీఏ హోంగార్డ్ నారాయణ ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఎస్కార్ట్ ఇచ్చి మళ్ళీ అతను ఆర్టీఏ పంపిస్తాం. ఆర్టీఏ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం, యాక్షన్ టేకింగ్ అన్నది వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఇమీడియట్గా ఏఎంబీఏ గారికి ఇన్ఫామ్ చేసాం. ఎఫ్సీ రెన్యూవల్కి వెళ్తున్నాయి కాబట్టి, ఎఫ్సీ రెన్యూవల్కి వెళ్తూ ప్యాసింజర్ని తీసుకోకూడదు కాబట్టి వెంటనే నేను బస్సును ఆపిచ్చి ఆర్టీసీ బస్సులో క్లియర్ చేయడం జరిగింది. జరిగింది ఎంఏ గారికి చెప్పడం, ఏఎంఏ గారికి చెప్పడం జరిగింది. నా దగ్గర ఎంఏ గారి హోంగార్డ్ నా దగ్గర ఉన్నాడు కాబట్టి అతను ఎస్కార్ట్ ఇచ్చి మళ్ళీ కూడా వాళ్ళు ఏమీ ఇచ్చి చేయకుండా ఎస్కార్ట్ ఇచ్చి పంపించాను. బోర్డు ఉన్నదాన్ని సార్, అంటే సార్ బోర్డు అట్లనే ఉన్నదా అని చెప్పి నేను. ఎక్కడ బోర్డు ఉండేది? పటన్ చెరువు ఉండేది. మరి నేను కండక్టర్ తీసుకోపోవని అడిగినా? నేను అడిగినా కదా. అయితే నీ ఏమన్నా నా కొడుకు ఉన్నాడని చెప్పిన? కొడుకు కాదు, ఆయన చెప్పి ఎవరో ఒకడు ఉన్నాడా అని చెప్పినా కదా అని చెప్పి చూడతా. ఎక్కడ సార్? రంగారెడ్డి వెళ్ళిపో, శ్రీనివాస్ సార్ చెప్తాను వెళ్ళిపో. పెట్టు పాడా, బోర్డు పెట్టు, బోర్డు పెట్టు, పని చేయరు, బోర్డు పెట్టు, పెట్టు, ఏం లేదు, బోర్డు పెట్టదు, పడని చెప్పు. కొడుకులు ఇట్లాంటి వాళ్ళు చేసి నాశనం చేస్తారు ఎందుకయ్యా? మాకు మోటార్ కలిపి 40 రోజులు ఈడ తీసి వస్తున్నాము, డ్యూటీ చేసి తావాలా డ్యూటీ చేయక? ఎంత మంది ఎట్లా ఎక్కించుకోవడం చెప్పు, ఎంత మంది రాకపోని చెప్తున్నా, ఇంత మంది పిచ్చోళ్ళని చేస్తున్నావా? మరి పైసలు ఎట్లా కట్టను? గవర్నమెంట్కి వెళ్ళకపోతే కట్టిస్తావు చెప్పు. గవర్నమెంట్ మాకు కట్టిస్తలేదు. ఇలా తీసుకున్న పైసలు ఎట్లా కట్టిస్తావు చెప్పు? గవర్నమెంట్ కట్టిస్తలేదు, ఈ సర్వీస్ కిలోమీటర్ కట్టిస్తలేదు కదా. కూర్చో, ఇప్పుడు కూర్చో, డబ్బులు తీసుకున్నా కూర్చో, పోతే కూర్చో. చెప్తున్నాడు ఏడ సర్వీసింగ్ చేస్తాడు, టికెట్ లేదు ఏం లేదు. ఎక్కిన తర్వాత ఈ బస్ ప్రైవేట్ బస్ అంటాడు ఏమో అంటాడు, వచ్చిన తర్వాత ఇట్లున్నది, ఇది కథ.